హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ షూట్లో కొంచెం బిజీగా ఉండి, తర్వాత ఆఫీస్ వర్క్తో బిజీగా ఉండి వీడియోస్ కొంచెం డిలే చేశాను. బట్ వీక్లీ 3 వీడియోస్ మాత్రం కంపల్సరీ నేను అప్లోడ్ చేస్తాను. సో గైస్, అందరికీ ఎంసెట్ టీఎస్ ఎంసెట్ అలాట్మెంట్ అయింది అనుకుంటాను. చాలామందికి ఆప్షన్స్ వచ్చాయి. సో నా నేను పెట్టిన ఒక వీడియో ప్లస్ నేను ఎక్సెల్ షీట్లో చేసిన కాలేజ్ సీక్వెన్స్ చాలామందికి ఉపయోగపడింది. సో చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, యాజ్ వెల్ యాజ్ ఇన్ కామెంట్ బాక్స్లో కూడా చేశారు. ఓకే గైస్, వెల్ నౌ ఇప్పుడు ఏంటంటే, చాలామంది నాకు ఇలా మెసేజ్ చేస్తున్నారు, అన్న నాకు ఈ కాలేజ్ నుంచి కాల్ వచ్చింది, నీకు కాలేజ్ ఫీజు ఫ్రీ, హాస్టల్ ఫ్రీ, బస్ ఫెసిలిటీ ఫ్రీ, అండ్ ఇట్లా అన్నీ ఫ్రీ అని చెప్తున్నారు. సో అది అమ్మాయిలకి అబ్బాయిలకి చాలామంది నాకు కాల్ చేస్తున్నారు. సమ్ గైస్ ఎలా అంటే, చిన్న చిన్న టౌన్స్లో ఉన్న వాళ్ళు కూడా కాల్ చేసి నాకు ఈ కాలేజ్ వాళ్ళు ఇలా కాల్ చేశారు. సో వాళ్ళు ఇవన్నీ ఫ్రీ ఇస్తుంటున్నారు, అది ఎంతవరకు నమ్మొచ్చు, ఆ కాలేజ్ మంచిదేనా కాదా అని నన్ను అడుగుతున్నారు. సో గైస్, నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా నేను ఏపీలో తీసుకున్నట్లయితే యావరేజ్ అండ్ అబోవ్ యావరేజ్ కాలేజ్, మంచి కాలేజ్ గురించి ఒక వీడియో చేశాను. సో ఏ కాలేజ్ అయితే యావరేజ్ కంటే బిలో ఉన్నాయో ఖచ్చితంగా ఆ కాలేజ్ వాళ్ళే మీకు కాల్ చేస్తారు. లేదు అంటే ఇంకా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళు కాల్ చేస్తారు. ఇంకా తెలంగాణ గురించి తీసుకున్నట్లయితే నేను బెస్ట్ కాలేజెస్ సీక్వెన్స్ వైజెస్ వేసి చెప్పాను. సో మనీ పర్పస్ కాదు, నేను కాలేజ్ గురించి నాకు బాగా క్షుణ్ణంగా తెలుసు, హైదరాబాద్ అండ్ కొన్ని సరౌండింగ్స్లో ఉన్న కాలేజ్ గురించి. సో ఆ కాలేజ్ వాళ్ళు నేను ఊహించినట్లే ఏదైతే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో, అంటే సపోజ్ మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సిఎంఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, టీకేఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బ్రిలియంట్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఇట్లా ఉన్నాయి కదా, ఆ కాలేజ్ వాళ్ళు ప్లస్ కొన్ని చిన్న చిన్న కాలేజెస్. సో ఆ కాలేజ్ వాళ్ళు స్టూడెంట్స్కి కాల్ చేసి, మేము ఇలా అన్నీ ఫ్రీగా ఇస్తున్నాము, కాలేజ్ ఫీ కూడా ఫ్రీయే మీకు, ప్లస్ హాస్టల్ కూడా ఫ్రీయే, అకామిడేషన్ ఫ్రీయే, అండ్ ఫుడ్ ఫ్రీయే, ప్లస్ మీకు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీయే ఉంటుందని చెప్పేసి కాల్ చేసి ఆ స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఏవైతే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో అందులో ఫస్ట్ సెకండ్ అట్లా ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ వాటికి ఎప్పుడూ ఫ్లోటింగ్ బాగానే ఉంటుంది, స్టూడెంట్స్ ఖచ్చితంగా వస్తారు. బట్ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లోనే తక్కువ, అంటే రీసెంట్గా ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూషన్లో ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ చూసుకొని జాయిన్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో వాళ్ళకి ఇలా స్టూడెంట్స్కి కాల్ చేసి అట్రాక్ట్ చేసే అవసరం పడుతుంది. ఇంకా బిలో యావరేజ్, చాలా లో ఎడ్యుకేషన్ ఉన్న, సరిగ్గా రిప్యుటేషన్ లేని కాలేజెస్ తీసుకున్నట్లయితే ఆ కాలేజ్ వాళ్ళు కూడా వాళ్ళ కాలేజీలో ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ అన్నట్టు, అంటే కాలేజ్ సీట్స్ ఫిల్ అయ్యే పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళు ఇట్లా స్టూడెంట్స్కి లేదంటే బయట కన్సల్టెన్సీ వాళ్ళకి ఇచ్చి స్టూడెంట్స్ని ఎరవేస్తారు అన్నట్టు. ముఖ్యంగా వీళ్ళు ఎరవేసేది ఏంటంటే టౌన్స్లో ఉన్న, విలేజ్లో ఉన్న పిల్లలకి లీడ్స్ తీసుకుంటారు, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, వాళ్ళకి ఎరవేసి వాళ్ళని పట్టుకుంటారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎక్కువ ఎరవేస్తారు, ఎందుకంటే వాళ్ళ స్కాలర్షిప్ వస్తుంది, ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే బిలో 2 లాక్స్ ఇన్కమ్ ఉన్నట్లయితే టోటల్గా ఎంత ఫీ ఉంటే అంత ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. సో వాళ్ళ అలాంటి వాళ్ళు చాలా ఈజీ అన్నట్టు వాళ్ళకి. సో మనీ అంతా ఫ్రీ ఉంటుంది కాబట్టి, గవర్నమెంట్ నుంచి వస్తుంది కాబట్టి వాళ్ళని పట్టుకుంటే వాళ్ళకి మంచి బెనిఫిట్స్, కాలేజ్ సీట్ ఫిల్ అవ్వకపోయినా అట్లాంటి వాళ్ళని పట్టుకొని ఫిల్ చేస్తారు. ఇంకా మేనేజ్మెంట్ కోటాకి సంబంధించిన సీట్స్ ఉంటాయి, కన్వర్ కోటాకి కొన్ని మిగిలిపోయినా మిగిలిపోకపోయినా మేనేజ్మెంట్ కోటా ఫిల్ చేసుకోవడానికి కూడా డైరెక్ట్ కాలేజ్ వాళ్ళే కాల్ చేసి స్టూడెంట్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు 35,000 గవర్నమెంట్ ఏదైతే ఫీజు ఇస్తుందో అంతనే వాళ్ళు మీకు ఫ్రీ ఇస్తారు. సో అంతకంటే ఎక్కువగా ఇస్తే అది చాలా హ్యాపీ. సో ఎలాంటి చెత్త కాలేజీలోకైనా వాళ్ళంతా ఇస్తున్నారు అని అంటే మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు, కానీ దాని తర్వాత మీకు ఎన్ని ఫీజ్ యాడ్ అవుతున్నాయి అనేది ఒకసారి ఊహించుకోవాలి. సపోజ్ వాళ్ళు హాస్టల్ ఇస్తున్నారు, ఫ్రీ ఫుడ్ ఇస్తున్నారు, ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు అని అంటే అది ఎన్ని ఇయర్స్ ఇస్తారు? సహజంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళని అట్రాక్ట్ చేస్తే ఇస్తారు, ఒక్కసారి మీరు వాళ్ళలో పడిపోయారనుకో మీ సర్టిఫికేట్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి, ఫస్ట్ ఇయర్లో అవుట్. 4 ఇయర్స్ మీరు వాళ్ళు చెప్పినట్టే డ్యాన్స్ వేయాలి. ఓకే, మీరు ఏం చెప్పినా కానీ అక్కడ మీ పప్పులు ఏమీ ఉడకవు. సో వాళ్ళు ఏ విధంగా ఫీజులు వేసినా, ఏ విధంగా మీ దగ్గర నుంచి వసూలు చేయాలో ఆ విధంగా వసూలు చేస్తారు, వాళ్ళు లాస్ అయ్యేదంతా మీ దగ్గర నుంచి వసూలు చేస్తారు. సో నా సజెషన్ ప్రకారం ఏంటంటే, మీరందరూ కౌన్సిలింగ్లో ఏవైతే సీట్స్ వస్తున్నాయో వాటి ద్వారా వెళ్ళండి, ఫస్ట్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, స్పాట్ ఇట్లా వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటిలోకి వెళ్ళి అప్పుడు రానప్పుడు అప్పుడు మేనేజ్మెంట్ సీట్ కోసం ఆలోచించండి. సో అందులో కూడా మీరు ఆప్షన్ పెట్టుంటే ఆప్షన్లో మీకు వచ్చేస్తుంది, ఏదో ఒక కాలేజీ వస్తే వాటిలో వెళ్ళి జాయిన్ అవ్వండి. అంతేగాని ఇట్లా మేనేజ్మెంట్ ఆఫర్ ఇస్తుంది అన్ని ఫ్రీ ఇస్తుందని జాయిన్ అవ్వద్దు. మీరు జాయిన్ అయినట్లయితే చాలా బాధపడాల్సి వస్తుంది, ఎందుకంటే
నేను ఇంతమందిని చూశాను, మా రిలేటివ్స్ కూడా చాలామంది నన్ను అడగకుండానే వాళ్ళు జాయిన్ అయిపోయి తర్వాత బాధపడడం నేను చాలామంది చూశాను. ఏదో విధంగా మీలాంటి వాళ్ళకి ఫీజులు మాత్రం వసూలు చేయడం పక్కా. సో అలా వసూలు చేయకుండా ఉండే కాలేజ్ అంటూ ఏదీ లేదు, అది ఏపీ అయినా తెలంగాణ అయినా హైదరాబాద్ సరౌండింగ్స్ అయినా సరే. సో గైస్, మేనేజ్మెంట్ సీట్కి ఎప్పుడు వెళ్ళాలంటే అన్ని ఫేజులు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ మీకు ఒక సీటు వచ్చింది, అంటే మీకు నచ్చిన కాలేజీలోకి వెళ్ళి నాకు ఇందులో సీటు వచ్చింది బట్ మీ కాలేజీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నా, మీరు ఎంతకి ఇస్తారు అనేది మాట్లాడుకోవచ్చు ధైర్యంగా. ఒకవేళ మీకు సీట్ రాలేదనుకో, వాడు ఇష్టం వచ్చిన రేటు చెప్తారు వాడు. సపోజ్ మీకు కౌన్సిలింగ్లో రావట్లేదు మీకు నచ్చిన కాలేజు, సో మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలి అనుకుంటే, మీ సెలెక్టెడ్ కాలేజీలో వెళ్ళాలనుకుంటే మీరు ముందే త్వరపడండి. కానీ ఫస్ట్ సెకండ్ ఫేజ్లో ఏదో ఒక సీట్ వస్తే బెటర్. సీట్ రాకుండా వెళ్తే మీకు రేటు పెరుగుద్ది, సీట్ వస్తే వెళ్తే రేటు తగ్గిద్ది. లేదు నేను అంతవరకు నేను ఉండలేను, ఆ సీట్స్ అయిపోతే మళ్ళీ నాకు కావాల్సిన బ్రాంచ్ కాలేజ్ రాదు అంటే, సో మీ దగ్గర మనీ బాగున్నట్లే మీరు డైరెక్ట్ వెళ్ళి కాలేజీలో జాయిన్ అయిపోవడం చాలా మంచిది. బట్ ఏదైనా పర్లేదు, నాకు సరౌండింగ్లో ఏదో ఒక బ్రాంచ్ అయినా పర్లేదు, నేను జాయిన్ అయిపోతా, నాకు ఆ కాలేజీలోనే కావాలి అనుకుంటే, సో లాస్ట్ ఫైనల్ ఫేజ్ వరకు కౌన్సిలింగ్ వరకు ఆగండి. ఒక రెండు మూడు కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, ఆ కాలేజీలోకి వెళ్ళి మాట్లాడి జాయిన్ అవ్వండి. సో గైస్, ఇది కాలేజీ వాళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు వేసే బుట్టలో మీరు పడకండి. కొంచెం కౌన్సిలింగ్ అయిపోయే వరకు ఆగండి ఓపిక్గా, తర్వాత వాళ్ళే తగ్గి వస్తారు. ఏ కాలేజ్ అయినా సరే వాళ్ళ దగ్గర ఉన్న సీట్స్ని ఫిల్ చేసుకోకుండా ఖాళీగా పెట్టుకోదు, ఓకే? ఖచ్చితంగా ఏదో విధంగా ఫిల్ చేస్తారు, కాబట్టి పేషెన్స్ మీకు కావాలి. ఓకే, సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. నా వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ నొక్కండి, ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. సో మళ్ళీ ఒక మంచి వీడియో కలుద్దాం, అప్పటి వరకు బాయ్ బాయ్.